వెల్కమ్ టు పివిఆర్ ప్రాపర్టీస్. పివిఆర్ ప్రాపర్టీ మీకు ఒక కొత్త ప్రాపర్టీని పరిచయం చేస్తుంది. ఇస్నాపూర్ దగ్గర మన బిహెచ్ఎల్ దాటిన తర్వాత ముత్తంగి దాటిన తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటగానే మీకు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ ఉంటుంది. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ వీళ్ళు కడుతున్నారు, ప్రకృతి హైట్స్ అని చెప్పేసి వాళ్ళు అపార్ట్మెంట్ కడుతున్నారు. సో కంపెనీ వచ్చేసి శ్రీ శాంభవి అసోసియేట్స్ అని చెప్పేసి. సో ఇతను నాకు మిత్రుడే, ఈ కంపెనీ ఎండి. సో నాకు ఈ ఇన్విటేషన్ ఇచ్చారు మొన్న, వాళ్ళు ఓపెనింగ్ కోసము ఇన్విటేషన్ ఇచ్చారు. నేను వెళ్ళాను, చూశాను, ఎక్సలెంట్ ఉంది ప్లేస్. అసలు ఆ ప్లేస్లో మీరు ఒకవేళ ఫ్లాట్ కొన్నట్టుంటే అది అప్రిషియేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. ప్లస్ మనకు హైదరాబాద్కి అనుకూలంగా, అంటే హైటెక్ సిటీ కానీ ఎక్కడైనా చూసినా కూడా అది అనుకూలంగా ఉంది ప్రయాణానికి రావడానికి. ఎందుకంటే హైవేకి జస్ట్ సెకండ్ పెట్టుంది. అది నాకు అనిపించింది అసలు ఇది ఇటువంటి ప్లేస్లో ఒక ఫ్లాట్ ఉండాలని చెప్పేసి అనిపించింది. నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ కూడా నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. సో యాక్చువల్గా వాళ్ళు 2 బెడ్రూమ్ అండ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ వీళ్ళు ప్లాన్ చేశారు. సో 2 బెడ్రూమ్ వచ్చేసి 1040 స్క్వేర్ ఫీట్స్లో కడుతున్నారు. అదే 3 బెడ్రూమ్ వచ్చేసి 1780 స్క్వేర్ ఫీట్స్లో కడుతున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే, ప్రస్తుతం అంటే ఒక 50 ఫ్లాట్స్ వరకు, ఒక 50 ఫ్లాట్ల వరకు, అవి కూడా ఓన్లీ 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, 50 ఫ్లాట్ల వరకు వాళ్ళు జస్ట్ 26 లాక్స్లో ఫ్లాట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. 26 లాక్స్ అంటే 2500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అదే ఒకవేళ 50 ఫ్లాట్స్ తర్వాత పోతే మీకు 3500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అప్పుడు మీకు 38 లాక్స్ పడుతుంది, అదే 2 బెడ్రూమ్ ఫ్లాట్. సో కాబట్టి ఈ 50 ఫ్లాట్స్ అనేటివి అది 10 డేస్లో కంప్లీట్ కావచ్చు, 2 డేస్లో కంప్లీట్ కావచ్చు, చెప్పలేము. అది 15 డేస్ కూడా పట్టవచ్చు. సో ఈ 15 డేస్లోనో 10 డేస్లోనో మీరు కూడా ఈ ఫ్లాట్ బుక్ చేసుకుంటే మీకు 26 లాక్స్కే 1040 స్క్వేర్ ఫీట్స్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు దొరుకుతుంది. సో మీరు తొందరపడాలని చెప్పేసి నా ఆశ. సో ఇక ఇందులో మామూలుగా మనకి ఇచ్చేటువంటి అన్ని అమ్యూనిటీస్, ఏది క్లబ్ హౌస్ ఇస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, అక్కడ ప్లే ఏరియా ఇవన్నీ ఉంటున్నాయి. ప్లస్ వర్కింగ్ స్పేస్ కూడా కల్పిస్తున్నారు. వర్కింగ్ స్పేస్ అంటే సపోజు మనం హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఎక్కడ కూర్చొని వర్క్ చేసుకోవాలా, ఇంట్లో నుంచి అయితే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక వర్కింగ్ స్పేస్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు, అంటే సపరేట్గా దానికోసం అని చెప్పేసి. అట్లా గెస్ట్ రూమ్స్ కూడా వాళ్ళు కడుతున్నారు. అంటే ఒకవేళ మన ఫ్లాట్లో మనకు ఒక గెస్ట్ వచ్చారనుకోండి, ఆ గెస్ట్కి ఇక్కడ మన ఇంట్లో ప్లేస్ లేదు. సో ఆ గెస్ట్ రూమ్ అక్కడ మనం అరేంజ్ చేసుకోవడానికి వాళ్ళు గెస్ట్ రూమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్లా డిఫరెంట్ అంటే చాలా మంచి అమ్యూనిటీస్ వాళ్ళు కల్పిస్తున్నారు. ఈ మధ్య మనకు ఎలక్ట్రానిక్ కార్స్ రాబోతున్నాయనే ఒక వార్త మనకు తెలుసు కదా. సో ఆ కార్లు వచ్చిన తర్వాత మరి బ్యాటరీ ఛార్జెస్ ఎట్లా అనే అది ముందే వాళ్ళు ఆలోచించేసి అక్కడ ఈ బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్స్ వాళ్ళు పెడుతున్నారు. అంటే అడ్వాన్స్గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా, కంప్లీట్ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది ఇది. సో ఇందులో మీరు ఫ్లాట్ తీసుకుంటే అది అప్రిషియేషన్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నేను మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంది. ఒకవేళ మీకు ఇందులో ఫ్లాట్స్ కావాలంటే మేము కింద డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఇస్తాము, దానికి మీరు కాల్ చేయండి. మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది. మా టీం మీకు ఆ వెంచర్ చూపించడము, ఆ వెంచర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నీ మా టీం మీకు చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా కూడా మీకు ఎప్పుడు ఫ్లాట్ కావాలన్నా, ఈ వెంచర్లో ఫ్లాట్ కావాలంటే మీరు ఇమీడియట్గా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్లో మేము అవైలబిలిటీ ఉంటాము, మా టీం అవైలబిలిటీ ఉంటుంది, మీకు అన్ని విధాల సలహాలు సూచనలు ఇస్తుంది. సో ఈ 26 లాక్స్ అనే దానికి మీకు లోన్ రాదండి, ఎందుకంటే ఈ 26 లాక్స్ అనేది జస్ట్ హార్డ్ క్యాష్ ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో ఇది ఎవరైనా మీరు ఉపయోగించుకోండి. నేనైతే ఆల్రెడీ ప్లాన్ చేశాను, నేను తీసుకుంటున్నాను. సో 50 ఫ్లాట్స్లో నాది ఒక ఫ్లాట్ అయిపోయిందంటే ఇంకా 49 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి మీరు త్వరపడండి. అంటే ఇంకెంతమంది బుక్ చేసుకున్నారో నేను అడగలేదు, ఇంకా మా ఫ్రెండ్ని అతను అడిగితే చెప్తాను నాకు. కానీ నేనేంటంటే మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిది. తర్వాత 3500కి మీరు సిద్ధంగా ఉంటే మీరు ఇంకా స్లోగా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకు దానికి సంబంధించిన వీడియో ఎలివేషన్స్ ఇవన్నీ నేను ఇంకా ఒక చిన్న వీడియో క్లిప్ దీనికి జత చేస్తున్నాను. అంటే ఫొటోస్, లేఅవుట్ ఇదంతా దీనికి జత చేస్తున్నాను. ఇప్పుడు మీరు వచ్చే వీడియోలో అవన్నీ చూస్తారు, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.